ఐబిఎస్ అనేది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటూ ఉంటామండి. ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది అన్ని వయసుల వాళ్ళకి అందరికీ సరిసమానంగా వాళ్ళ లైఫ్ టర్మ్లో ఎప్పుడో ఒకసారి వాళ్ళు ఈ కండిషన్కి ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. ఈ ఐబిఎస్లో పేషెంట్కి బాగా కడుపు ఉబ్బరం అంటే బ్లోటింగ్ అండ్ డిస్టెన్షన్ ఆఫ్ అబ్డామిన్ రావటం, బాగా బల్జింగ్ అది ఉంటాయి అబ్డామిన్, దాంతోపాటు కాన్స్టిపేషన్ ఆల్టర్నేటింగ్ విత్ డైరియా అంటూ ఉంటాం. ఒక్కొక్కసారి విరోచనం బాగా హార్డ్ అవటం, బాగా మందగించడం, మరుసటి రోజు బాగా నీళ్ల విరోచనాలు కావటం, అలా కాకుండా ఇంకొకసారి అంటే స్లైమీ అండ్ మ్యూకస్ టూల్స్ అంటే జిగట విరోచనాలు లేదంటే బంక విరోచనాలు కావటం అనేది ప్రధాన లక్షణంగా మనం ఐబిఎస్లో చెప్తూ ఉంటాం. సో క్లినికల్గా ఈ ఐబిఎస్ అనేది పేషెంట్కి ఒకసారి వాళ్ళు గుర్తించుకోవాళ్ళు, ఏదో గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాము, దానికి ఏదో వాళ్ళు మెడిసిన్స్ వాడుకోవడం లేదంటే హోమ్ రెమెడీస్ అవి వాడుకోవడం, ప్రాపర్గా డాక్టర్ని రైట్ టైంలో రైట్ ప్లేస్లో అప్రోచ్ అవ్వకుండా ఒక 6 మంత్స్ 1 ఇయర్ వాళ్ళ టైంని ఇలాగే పోస్ట్పోన్ చేయటం వల్ల గ్రాడ్యువల్గా పేషెంట్ వెయిట్ లాస్ అయిపోవటం, బరువు అనేది తగ్గిపోవటం, బాగా మాల్నరిజ్డ్గా బాగా వీక్గా అయిపోవటం, స్కిన్లో ప్రోటీన్స్ అవి తగ్గిపోవటం వల్ల స్కిన్ బాగా ఏజ్డ్ స్కిన్ లాగా అంటే ఓల్డ్ ఏజ్డ్ అంటే ఒక పేషెంట్ లుక్ అనేది పేషెంట్లో చాలా ప్రామినెంట్గా మనకి కనిపిస్తూ ఉంటారండి. సో జనరల్గా ఎర్లీ ఫేజ్లోనే ఈ ఐబిఎస్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నప్పుడు ఏదో గ్యాస్ట్రిక్ కంప్లైంట్ అని అనుకోకుండా, వాళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా తొందరగా ఎర్లీ స్టేజ్లో పేషెంట్కి అంటే క్లినికల్గా డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు డయాగ్నోస్ చేయగలిగితే, దాంతోపాటు నెసరీ ఇన్వెస్టిగేషన్స్ చేయగలిగితే తొందరగా మనం ఈ ఐబిఎస్ని కంట్రోల్ చేయడానికి ఎంతైనా ఛాన్స్ ఉందండి. సో జనరల్గా ఈ ఐబిఎస్ అనేది ఎందుకు వస్తుంది అంటే ఒక పేషెంట్ బాగా మానసిక ఒత్తిడికి గురైనప్పుడు జనరల్గా ఏదైనా వాళ్ళు ఎక్కువ ఉద్రేకానికి గురవుతూ ఉంటారు, అంటే ఉద్రేకానికి గురవుతూ ఉంటే బాగా తొందరగా ఒక్కొక్కసారి ఓవర్గా రియాక్ట్ అయిపోవటం, ఆ సిచ్యువేషన్కి బాగా ఎమోషనల్గా ఇన్స్టాబుల్గా అయిపోవటం. సో వీటిని కండిషన్స్ని ఎప్పుడైతే వీళ్ళు బ్యాలెన్స్ చేయలేరో అక్కడ ఆ స్ట్రెస్ అంతా మనకి ఈ స్టమక్ మీద అంటే ఈ గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్స్ తీసుకురావడానికి చాలా 100% అనేది ఛాన్స్ ఉండదు. సో ఈ ఐబిఎస్ ప్రాబ్లం అనేది ఒకసారి వాళ్ళకి అరైజ్ అయినప్పుడు దానికి మనం ప్రాపర్గా క్లినిక్లో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ వాళ్ళకి ఫుడ్ ప్యాటర్న్, మెయిన్గా ఫుడ్ ప్యాటర్న్, స్ట్రెస్ అనేది ఒక కండిషన్ కాకుండా ఇర్రెగ్యులర్ డైటరీ హ్యాబిట్స్ అంటే ఇప్పుడు ఈ మోడర్న్ డేస్లో ఈ ఫుడ్స్కి అంటే జంక్ ఫుడ్స్ కానీ లేదంటే బిర్యానీస్ ఇట్లాంటి వాటికి ఈ నాన్ వెజ్ ఐటమ్స్కి ఎక్కువ అలవాటు పడిపోయి ఈ మనకి ఒక ఫుడ్లో ఒక ప్యాటర్న్ అంటే ఒక స్టైల్కి ఇది అవ్వకుండా బాగా మసాలా ఫుడ్స్ కానీ ఈ స్పైసీ ఫుడ్స్ వాటిని తగ్గించుకుంటూ వాటిని మనం కంట్రోల్ చేయగలిగితే జనరల్గా మనం ఇచ్చే ప్రామినెంట్ కాన్స్టిట్యూషనల్ రెమెడీ అంటే జీసీఎస్ థెరపీ అంటూ ఉంటారు, అంటే జెనరిక్ కాన్స్టిట్యూషనల్ సింప్లిమమ్ అంటే జీసీఎస్ రెమెడీ మనం క్యాచ్ చేయగలిగితే అంటే మనం కరెక్ట్గా మనం క్లినికల్గా పేషెంట్కి వాళ్ళ మానసిక స్థితిగతులు వాళ్ళ ఫిజికల్ కండిషన్ ఎలా ఉందో చూసుకుని దాంతోపాటు మనం ఈ కేసు అంతా తీసుకుని కరెక్ట్గా 30 to 45 మినిట్స్ మనకు వాళ్ళ కౌన్సిలింగ్ చేసి వాళ్ళ మైండ్ యొక్క కండిషన్ మనం కనుక్కొని మనం జీసీఎస్ రెమెడీ ఇచ్చినప్పుడు డెఫినెట్గా ఈ ఐబిఎస్ అనేది విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మన హోమియోపతితో మనం కంట్రోల్ చేయడానికి ఎంతైనా ఛాన్స్ ఉందండి. వాళ్ళ గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్స్ అంటే వాళ్ళకి అపటైట్ ఎలా ఉంది, వాళ్ళ బవెల్ మూమెంట్ ఎలా ఉంది, ఈ రెండు కండిషన్స్ మనం అడిగినప్పుడు వాళ్ళ స్లీప్ ఎలా ఉంది అంటే కొంతమందికి నిద్ర పట్టదు, రాత్రి అంతా వికారంగా వాంత అవుతున్నట్టు అంటే నాసియేటింగ్గా బాగా నాసియాగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఈ నాసియేటింగ్ సెన్సేషన్ ఈ కండిషన్స్ అన్నీ మనం పిన్ పాయింట్గా బాగా క్లియర్గా అడిగి ఏ ఫుడ్ తిన్నప్పుడు వాళ్ళకి అగ్రివేట్ అవుతుంది, ఏ ఫుడ్ తిన్నప్పుడు వాళ్ళకి అమిలరేషన్ వస్తుంది, కొంతమందికి కంటిన్యూస్గా కాఫీ టీ తాగే అలవాటు కంటిన్యూస్గా ఉంటుంది, లేదంటే పాన్ చీవింగ్ కానీ లేదంటే మసాలా చీవింగ్ కానీ లేదంటే ఈ టొబాకో ఇట్లాంటి వాటికి వాళ్ళు కొంతమందికి అడిక్ట్ అయిపోయినప్పుడు ఆ కంటిన్యూస్గా అవి ఆపేయాలి అంటే మనం వాళ్ళకి చెప్పాల్సిన కండిషన్ ఏంటంటే ఫస్ట్లో వాళ్ళు ఈ కంటిన్యూస్గా ఈ హ్యాబిట్స్ అనేవి వాళ్ళకి ప్రామినెంట్గా వాళ్ళు అడిక్ట్ అయిపోయే హ్యాబిట్స్ అని ఉంటే వాళ్ళు ఫస్ట్ అవి కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది, కంట్రోలే కాదు కంటిన్యూస్గా కంప్లీట్గా ఆపేయాలి. ఆపేసి వాళ్ళు ఈ మనం ఈజీగా డైజెస్టబుల్ ఫుడ్స్ కానీ లేదంటే ఫైబర్ ఫుడ్స్ కానీ లేదంటే ఫ్రూట్స్ మీద కానీ లేదంటే ఈజీగా లీఫీ వెజిటబుల్స్ మీద వాళ్ళు డిపెండ్ అయినప్పుడు ఆ కండిషన్స్ని మనం ఆ ప్రోటీన్స్ ఎక్కువగా మనం తీసుకుంటున్నప్పుడు న్యాచురల్గా ఏదైతే మనకి వెజిటబుల్ ఫైబర్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకుంటున్నప్పుడు లేదంటే జ్యూసెస్ మీద ఎక్కువ డిపెండ్ అయినప్పుడు ఎప్పుడైతే మనం ఈ జంక్ ఫుడ్స్ ఇవన్నీ ఆపేసినప్పుడు డెఫినెట్గా మనం ఒక 75% వాళ్ళ ప్రాబ్లమ్ని అక్కడే తీసేసే ఛాన్స్ ఎంతైనా ఉందండి. సో మిగతా 30 to 40% ఏంటంటే మనం ఇచ్చే ఎగ్జాక్ట్ రెమెడీ మీద, జీసీఎస్ థెరపీ మీద, జెనటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం ఏదైతే మనం ఇందాక చెప్తున్నామో ఆ జీసీఎస్ థెరపీ మీద వాళ్ళు కాన్స్టిట్యూషనల్ బేస్డ్ రెమెడీ ఇచ్చినప్పుడు విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం ఈ ఐబిఎస్ని మనం తగ్గించవచ్చండి. సో దీంట్లో హోమియోపతిలో ఎంతవరకు స్కోప్ ఉంది అనేది కూడా నేను మీకు చెప్పబోతున్నాను. సో దీంట్లో ఈ హోమియోపతిలో చాలా బ్యూటిఫుల్ రెమెడీస్ అంటే లైకోపోడియం అని, కార్బోబేజ్ అని, నక్సోమికా అని, నాట్రమ్ సల్ఫ్ అని ఈ గ్యాస్ట్రిక్ రెమెడీస్ ఉన్నాయి. మొత్తం ఒక 5 to 10 రెమెడీస్ వరకు హోమియోపతిలో డైరెక్ట్గా ఈ గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్స్ని అంటే జిఐటి అంటే గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్ని మనం
క్లియర్ చేయగలిగే ఏదైనా వాట్ ఎవర్ ద కండిషన్ మేబీ, అంటే ఒక ఐబిఎస్ఏ కాకుండా రిఫ్లెక్స్ ఈసోఫాజైటిస్ కానీ, లేదంటే మనకి అల్సర్స్ అవి రావటం కానీ, లేదంటే ఎంట్రల్ గ్యాస్ట్రైటిస్ అవి డెవలప్ అవ్వటం కానీ, అంటే వాళ్ళు చేసుకునే పేషెంట్ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ కానీ, వాళ్ళ మానసిక స్థితిగతులు కానీ, వాళ్ళ శారీరక స్థితిగతులు కానీ, లేదంటే మనం చేపించే ఇన్వెస్టిగేషన్స్, అంటే ఇప్పుడు ఈ మోడర్న్ డేస్లో గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్స్ అంటే ఫస్ట్ మనం క్లినిక్లో వాళ్ళకి అడ్వైస్ చేసేది ఎండోస్కోపీ. ఎండోస్కోపీ చేసినప్పుడు కరెక్ట్గా అది ఎంట్రల్ గ్యాస్ట్రైటిస్ ఉందా, లేదంటే అల్సర్స్ ఏమైనా డెవలప్ అవుతున్నాయా, లేదంటే ఏదైనా హయాటస్ హెర్నియా లాంటిది ఏమైనా డెవలప్ అవుతుందా, లేదంటే ఈసోఫాజస్లో ఏమైనా ఈ గ్యాస్ట్రిక్ కంటెంట్స్ ఏమైనా రీగర్జిటేట్ అవుతున్నాయి, స్పింక్టర్ అంటే అప్పర్ ఈసోఫాజల్ స్పింక్టర్ ఎలా ఉంది, లోవర్ ఈసోఫాజల్ స్పింక్టర్ ఎలా ఉంది, డియోడనం వరకు డియోడనం కండిషన్ ఎలా ఉంది, అండ్ మల్టిపుల్ అల్సర్స్ ఏమైనా డెవలప్ అవుతున్నాయి అనేది మనకి ఎండోస్కోపీలో తెలుస్తుంది. దాంతోపాటు ఈ కొలనోస్కోపీ అనేది కూడా ప్రామినెంట్గా మనకి చాలా నెసరీ ఇన్వెస్టిగేషన్ అనేది మోడర్న్ డేస్లో చాలా హెల్ప్ఫుల్గా ఉందండి. సో ఈ కొలనోస్కోపీ చేసినప్పుడు అల్సరేటివ్ కొలైటిస్ ఏమైనా ఉందా, అంటే ఈ అల్సరేటివ్ కొలైటిస్ అనే కండిషన్ ఈ ఐబిఎస్కి గురవుతున్నప్పుడు వీటికి ఇంటర్లింకింగ్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, సిగ్మాయిడ్ కోలన్ ఎలా ఉంది, లేదంటే ఇంకా ఈ హిమరాయిడ్స్ కానీ ఇట్లా అల్సర్ గ్యాస్ట్రిక్ కండిషన్స్ ఏమున్నాయని మనం చూసుకుని దాన్ని బట్టి డెఫినెట్గా మనం ఈ కొలనోస్కోపీ కండిషన్స్ కూడా మనం ఈ ఇన్వెస్టిగేషన్స్ చేసినప్పుడు వీటిని మనం ప్రామినెంట్గా హోమియోపతిలో రెమెడీస్ ఇవ్వడానికి చాలా 100% రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉందండి. సో దీంట్లో మనం ఈ కార్బోవేజ్ కానీ, లైకోపోడియం కానీ, నాట్రియం కార్బ్ కానీ, నాట్రియం మ్యూర్ కానీ, లేదా ఈ ఆర్సెనిక్ ఆల్బమ్ కానీ, ఇట్లాంటి రెమెడీస్ మనం వాళ్ళకి ప్రామినెంట్గా టైం అగ్రవేషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఫుడ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ ఎలా ఉన్నాయి అనేది మనకి హోమియోపతిక్ మెడిసిన్స్లో లిటరేచర్లో చాలా క్లియర్గా చెప్పబడిందండి. సో ఈ ప్రామినెంట్ మోడ్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంది, వాళ్ళ సీట్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంది, వాళ్ళ మైండ్ ఎలా ఉంది, సో ఇవన్నీ మనం కేస్ స్టడీ, అంటే మైండ్ బాడీ అండ్ సోల్, అంటే జనరల్గా ఈ ఐబిఎస్ అనేది జనరల్గా మెయిన్గా మనకి చెప్పేది ఏంటంటే బుక్స్లో మెయిన్గా యాంగ్జైటీ ఎక్కువ గురవుతున్నప్పుడు కానీ, ఎనరాక్సియా నెర్వోజా అనే కండిషన్ పేషెంట్కి ఒక రకమైన డిప్రెషన్ గురవుతున్నప్పుడు కానీ, వాళ్ళకి ఇమోషనల్ ఇన్స్టాబిలిటీస్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ, ఫియర్ ఫ్లైట్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ, టెన్షన్ రెస్ట్లెస్నెస్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ, ఈ కొంతకాలానికి అంటే ఒక 3-4 ఇయర్స్ లేదంటే ఒక 5 ఇయర్స్కి క్రానిక్గా ఎప్పుడైతే స్ట్రెస్ గురవుతున్నాడో ఈ ఐబిఎస్ అనేది ఫస్ట్ మనకు కనిపించే ప్రామినెంట్ క్లినికల్ ఫైండింగ్ అండి. సో దానికి మనం ఇవాల్యుయేట్ చేసుకుంటూ ఈ నెసరీ ఇన్వెస్టిగేషన్స్ చేసుకుంటూ ఈ హోమియోపతికి రెమెడీస్ ఇచ్చి ప్రాపర్ ఫుడ్ అండ్ రెజిమిన్, అంటే వాళ్ళ డైట్ అండ్ రెజిమిన్ కూడా మనం ఏం తినాలి ఏం తినకూడదు, డూస్ అండ్ డోంట్స్ ఏమున్నాయి ఇవన్నీ చెప్పినప్పుడు వితిన్ అ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం ఒక 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు డిపెండింగ్ అపాన్ ద ఇంటెన్సిటీ కండిషన్ అండ్ సివియారిటీ ఆఫ్ ద డిసీజ్ ఈ హోమియోపతికి రెమెడీ ఇచ్చి బ్యూటిఫుల్గా మనం పేషెంట్ని రిజల్ట్ తీసుకురావడానికి ఛాన్స్ ఉందండి.